நன்னெருக நீ பிரஜலு எந்தரு உன்னாரு சுவார்த்தனு சாட்டிம்பா கொந்தரே உன்னாரு சுவார்த்தனு சாட்டிம்பா கொந்தரே உன்னாரு ரக்ஷணலேனி மனுஜுலு கோட்லு உன்னாரு ரக்ஷணலேனி மனுஜுலு கோட்லு உன்னாரு ప్రాంతాలకు గ్రామాలకు ఎవరైనా వీరెవరైనా వెళతారా ప్రభు క్రీస్తు ప్రేమను చెబుతారా పరలోక మార్గము చెబుతారా నన్నెరుగని ప్రజలు ఎందరూ ఉన్నారు సువార్తను చాటింప కొందరే ఉన్నారు సువార్తను చాటింప కొందరే ఉన్నారు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రాంత కాలపు శుభాలు మీకు తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధితో ఈ దినం ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ రండి, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పౌలు గారు తిమోతీనికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో 3 భాగములుగా దానిని మనము ధ్యానిస్తూ ఉన్న భాగాన్ని చదువుకొని ప్రార్థించి ప్రారంభించుకుందాం. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడను గాను అపోస్తలుడను గాను బోధకుడు గాను నియమించబడితిని. ఘనుడువైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు నీ బిడ్డను పిలిచారో, ఎందుకు ఆ భారాన్ని నీ కుమారుడికి ఇచ్చారో ఈ ఉదయం మాతో తేటగా మాట్లాడమని, ఈ అశ్రోతులందరితోనూ మాట్లాడమని, అయోగ్యును బట్టి మట్టివాడని నన్నును బలపరిచి కొన్ని నిమిషాలు నీ పరసంబంధమైన స్వరముతో మాకు నాకు మా అందరికీ తేటపరచమని పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియా కుటుంబమా, ప్రభువు నియమించినది లేక పిలిచినది భారము పెట్టినది 3 విషయాలు మనము ధ్యానము చేస్తూ వచ్చాం. నేను నిన్ను ప్రీచరిగా పిలిచానని, నేను నిన్ను అపోస్తలుడిగా పిలిచానని, నేను నిన్ను బోధకునిగా టీచర్గా నిన్ను పిలిచానని దేవుని వాక్యములోనించి పౌలు గారు తిమోతిని జాగ్రత్తగా పదిలముగా క్రీస్తులో నిలవబెట్టి ఈ 3 ప్రత్యేకమైనటువంటి తలాంతులలో నీవు దేవుని యొక్క సన్నిధిని మనుషులకు తెలియచేయాలి, తద్వారా నాకు మహిమ తేవాలి, నీవు నిలవబడాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ 3 విషయాలలో దేవుడు ఆనబెట్టి పిలిచాడు అనే సత్యాన్ని అంత తేటగా తన ఆత్మీయ కుమారుడికి తెలియచేయవలసి వచ్చింది అనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దేని కొరకు, ఎందుకు ఇంత ప్రయాసతో ఈ 3 విషయములతో నన్ను నిలవబెట్టాడు, నిన్ను నిలవబెడతాడు, కనుక నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ముందుకు రమ్మని కొలస్సేలకు రాసిన ఆ పత్రికలో, కొలస్సేలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 28వ వచనం, ఆ 3 తలాంతులు నీవు దేని కొరకు వినియోగించవలసి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒకటవ కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మేము అనే మాటలో పౌలు గారు ఒక్కరే కాదని, పౌలు గారితో కలిసి ఉన్న తిమోతిని కూడా గుర్తు చేసుకుంటూ మేము అని వాడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని మేము అనే మాటలో ప్రియ సంఘమ మనము గుర్తించవలసిన భాగ్యము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యునికి, అది పురుషుడని స్త్రీ అని లేదని, అది పెద్ద చిన్నదని కాకుండా, ప్రతి మనుష్యునికి అనగా భూమి మీద ఉన్న ప్రతి మనుష్యునికి క్రీస్తునందు దేవుని బిడ్డలారా సంపూర్ణంగా చేయాలని. కనుక చాలాసార్లు జాతి, కులం, మతం ఈ రీతిగా కాదు, కానీ సర్వలోకములకు వెళ్ళి అనే మాట మనము సువార్తికుడు మత్తయి చెప్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి మనుషుని ఎవరిని విడిచిపెట్టడానికలే, అందరికీ వారు వినినను వినకపోయినా క్రీస్తుని గురించి నీవు చెప్పవలసిన బాధ్యత. ఓ సువార్తికుడా, ఓ బోధకుడా, ఓ అపోస్తలుడా, నీవు కేవలము నీ వరకు మాత్రమే పరుదులు పెట్టుకొని చేయడం కాదు, పరుదులు దాటి నీకున్న ప్రదేశములు, నీకున్న ప్రాంతాలు, నీకున్నటువంటి శ్రేష్టమైన గ్రామాలు, అందుకనే మనం పాడుకున్నాం, ఎరగని ఆయన ఎరగని ప్రజల యొద్దకు నీవు వెళ్ళిపోవాలి. ఎరిగిన వారి మధ్యలోనే అని కాక, ఎరగని వారు ప్రభువు నిన్ను ఎక్కడ నియమించి, ప్రభువు నిన్ను ఎక్కడ నిలవబెట్టాడో ఆ ప్రదేశం అంతటి మీద. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి మనుషునికి నా అంశములో క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి, క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. వారు పరిపూర్ణులు కాకుండా ఉన్నారు, కనుక మరింతగా ప్రభు దగ్గరకు దేవుని బిడ్డలారా సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని. అందుకై నేను నిన్ను ప్రీచర్గా, అపోస్తలుగా, బోధకుడిగా నిన్ను నేను చేశాను. అంతేగాని ఏదో కొద్ది కాలం, ఏదో కొంత ప్రదేశం, కొంత స్థావరాలు, స్థలాలు అనేది కాకుండా, దేవుడు నడిపించిన ప్రతి స్థలములో నీవు నిలవబడాలి, నమ్మకంగా నిలవబడాలి. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు. బుద్ధి చెప్పాలి నీవు, అంటే వారికి లేదా అనేది కాదు, దేవుని వాక్యము చేత దేవుడు ఏమి చెప్తున్నాడు, దేవుడు ఎలాగో చెప్తున్నాడు, దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడు, నువ్వు ఏ రీతిగా ఉండవలసి ఉందో ప్రతి మనుష్యునికి. మనం చాలాసార్లు అంటాం, నన్ను చూచి ఆయన బోధించాడు, నన్ను చూచి ఆయన మాట్లాడాడు అనేది, కానీ వాక్యం చెప్తుంది ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు. నా రెండవ మాటలో ప్రతి మనుష్యునికి బోధించచ్చు, ఎవరిని విడిచిపెట్టడానికి వీల్లే. అందుకనే తన సాక్ష్యంలో పౌలు గారు తిమోతి నిలవబెట్టడానికి మేము అనే మాటతో ప్రతి మనుష్యునికి బోధించాలి, ప్రతి మనుష్యునికి చెప్పాలి, ప్రతి మనుష్యునిని నీవు రేపాలి, ప్రతి మనుష్యునిని ఆ బోధించి ప్రభు దగ్గరికి నడిపించాలి. మూడవ మాట అంటాడు, ఆయనను మాత్రమే ప్రకటించాలి, ఆయనను మాత్రమే ప్రకటించాలి. నువ్వు ప్రకటించి వానిగా, అపోస్తలుడిగా, నీవు బోధకునిగా నేను పిలిచింది కారణం ప్రకటించాలి, సమయం అనక అసమయం అనక అంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా, పౌలు గారిని పిలిచింది, నిలవబెట్టింది కేవలము తన వరకు మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని, వర్గాన్ని నియమించుకొని సాగిపోకుండా, నీ మీద ఇంత భారం ఉంది నానా, ఓ నా ప్రియ కుమారుడా తిమోతి, నీవు వచ్చింది ఏదో అక్కడక్కడ వరకు మాత్రమే కాకుండా అన్ని చోట్లకు, ప్రభువు నడిపించిన ప్రతి ప్రదేశంలోనికి నువ్వు ప్రయాణం చేయాలి, ప్రయాసపడాలి, భారము కలిగి ఉండాలి. రేపటి దిన
ప్రభు చిత్తమైతే ఆ శ్రమను గురించి మనం మాట్లాడబోతున్నాం. దేవుని బిడ్డలారు, ఈ దినాన్ని నువ్వు శ్రమ పడాలి. శ్రమ పడకుండా సిలువ లేదు, సిలువ లేకుండా సింహాసనం లేదు. అంతగా నీవు శ్రమించాలి. క్రైస్తవ సంఘం శ్రమించేది, క్రైస్తవ సంఘం తన సిలువను తాను ఎత్తుకునేది, క్రైస్తవ సంఘం క్రీస్తుతో కూడా సింహాసనం మీద సదాకాలము కూర్చుండేది. ఈ అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు తిమోతిని ప్రోత్సహించి బలపరిచి నడిపిస్తున్న రీతిగా సంఘం అనబడిన మనతో కూడా మాట్లాడుతూ ఉండగా, అట్టి సింహాసనము పొందినంతగా మన సిలువను ఎత్తుకొని సాగిపోతూ మన శ్రమలను దాటుచు సింహాసనం వైపు పయనించడానికి ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపదైశ్వర్యము మనకును, మన బిడ్డలకును, శ్రోతలకును, సంఘాలకి, క్రీస్తులో ప్రతి మనుష్యునికి సంపూర్ణం చేయడానికి దేవుడిచ్చిన భాగ్యమును వినియోగించుకోవడానికి ఆయన అభిషేకం మన మీద ఉండి ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు సాగడానికి ఆయన సన్నిధి మనకు తోడై ఉండి నడిపించునుగాక. రండి ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం.